హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనము బయట కొనుక్కుంటూ ఉంటాము వీటిల్ని మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చేసి చూపెడతాను చూసేసేయండి ఇలా తయారు చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని మనము దోశల్లోకి మసాలా దోశల్లోకి బ్రెడ్ ఆమ్లెట్లోకి పిజ్జా వాటిల్లోకి అన్నిటికీ అనేక రకాలుగా ఇవి ఉపయోగపడతాయి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే తయారీ విధానం చూసేద్దాం ఇలాంటి కడాయి ఒకటి తీసుకొని కడాయి బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనము రెడ్ చిల్లీస్ వేసుకోవాలి ఇది బాండలు హీట్ అయిన తర్వాత మనము ముందుగా తీసుకున్నటువంటి ఎండుమిర్చిని తొడాలు తీసేసి ఇలా నేను ఒక ఇరవై దాకుంటాయండి ఇరవై మిరపకాయలను తీసుకొని ఇందులో వేసుకున్నాను ఈ ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు మనము లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి లోపలంతా వేగదు అందువలన మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సరిగా రాదు అందువలన మనము లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన మనకు ఎండుమిర్చి బాగా వేగి ఆ ఫ్లేక్స్ అనేటివి నీట్గా కరెక్ట్గా వస్తాయి అందువలన మనము సిమ్లోనే ఓపిక్గా వేయించుకోవాలి ఎండుమిర్చిని ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడు మనకు కాసేపటికి కొంచెము సౌండ్ వస్తుంది అలాంటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది వేగినట్లు అర్థము చల్లారిన తర్వాత ఇలా తుంచి చూసుకున్న మనకు బాగా విరిగిపోతుంది ఎండుమిర్చి అప్పుడు మనకు బాగా వేగిని అని అర్థము ఇలా చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి ఇలాంటి బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని చిన్నదైతే సరిపోతుందో అందుకని చిన్న జార్ తీసుకున్నాను నేను అందులో చల్లార్చి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఎండుమిర్చిని మొత్తము ఆ జార్లోకి వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనము మెత్తటి పొడిగా వేసుకోకూడదండి చూసి ఆపి ఆపి వేసుకోవాలి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి మనకు అప్పుడే మనము దేంట్లో కన్నా వాడినప్పుడు అది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అందువలన మనము మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం ఆపుకుంటూ వేసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా ఎండుమిర్చి ఫ్లేక్స్ అనేటివి వస్తాయి చూడండి చూడండి నేను ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను తర్వాత మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా రెడీ అయినాయో చూడండి బాగా పొలుకుగా ఉండాలి చూడండి వావ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి వీటిని మనము బయట కొనుక్కుంటూ ఉంటాము ఈసారి మాత్రం మీరే ఇంట్లో ఇలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా ఫ్రెష్గా ఉంటాయండి వీటిల్ని మనము దోశల్లోకి ప్లెయిన్ దోశల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కానీ వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది దోశ మరియు టేస్ట్గా కూడా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్లోకి వేసుకోవచ్చు బ్రెడ్ మళ్ళీ మ్యాగీ అవి చేస్తాం కదండి వాటిల్లోకి వేసుకోవచ్చు అనేక రకాలుగా ఉపయోగపడతాయి ఇలా ఒకసారి కానీ మనం చేసి పెట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానిని ప్రెస్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి మీరు ఈజీగా నా వీడియోలను చూసేసేయచ్చు ఫ్రెండ్స్ మీకు తెలిసింది కదా ఇప్పుడు రెడ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తయారు చేసుకోండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఇలా గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు లేదైనా బయట పెట్టుకోవచ్చు మనకు త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఒక్కసారిగా తయారు చేసి పెట్టుకుంటే ఓపిక్గా చూసినందుకు ఈ వీడియోను ధన్యవాదములండి